తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఖమ్మం జిల్లా రాజకీయాలు కలవరం కలిగిస్తున్నాయని తెలుస్తోంది. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేరికతో జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలంగా కనిపిస్తోంది. పొంగులేటితో కారు పార్టీకి భారీగా నష్టం జరగనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ తో కమ్యూనిస్టులు జతకడితే పరిస్థితి క్లిష్టంగా మారుతుందన్న అంచనాలున్నాయి. ఇప్పుడు సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావు కూడా పార్టీ మారుతారనే ప్రచారంతో అధికార పార్టీలో ఆందోళన పెరిగిపోతోంది. తుమ్మల జంప్ అయితే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గులాబీ పార్టీకి గడ్డు పరిస్థితులు తప్పవనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. దీంతో సీఎం కేసీఆర్ రంగంలోకి దిగారని తెలుస్తోంది. తుమ్మలను బుజ్జగించేందుకు కేసీఆర్ రాయబారం పంపారని అంటున్నారు. రాజ్యసభ సీటుతో పాటు ఢిల్లీలో బీఆర్ఎస్ వ్యవహారాలన్నీ చక్కబెట్టే బాధ్యతనిస్తామని తుమ్మలకు చెప్తున్నట్లుగా తెలుస్తోంది. కేకేకు ఇక ముందు పొడగింపు ఉండదని, ఆయన స్థానంలో తుమ్మలకు ఛాన్స్ ఇస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారంటున్నారు. తుమ్మలతో చర్చలు జరిపే బాధ్యతల్ని ట్రబుల్ షూటర్ హరీష్ రావుకు ముఖ్యమంత్రి అప్పగించినట్లుగా తెలుస్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఖమ్మం జిల్లా రాజకీయాలు కలవరం కలిగిస్తున్నాయని తెలుస్తోంది. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేరికతో జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలంగా కనిపిస్తోంది. ఇక పొంగులేటితో కారు పార్టీకి భారీగా నష్టం జరగనుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి యాకేష్ అందిస్తారు. యాకేష్ చెప్పండి, తుమ్మల నాగేశ్వరరావు పార్టీ మారబోతున్నారా? గుడ్ ఈవినింగ్ స్పందన. పాలేరు టికెట్ అందకపోవడంతో తుమ్మల నాగేశ్వరరావు బీఆర్ఎస్ లో అసంతృప్తిగా ఉన్నారు. ఆయన అనుచరులతో కూడా బల ప్రదర్శన చేసిన విషయం తెలిసిందే. అయితే తుమ్మల నాగేశ్వరరావు బీఆర్ఎస్ పార్టీని వీడబోతున్నారంటూ పెద్ద ఎత్తున కూడా ప్రచారం కొనసాగుతుంది. ఆయనను బీజేపీ గానే అటు కాంగ్రెస్ పార్టీలు కూడా తమ పార్టీలోకి రావాలంటూ ఆహ్వానాలు పంపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే తుమ్మల నాగేశ్వరరావు తాను బీఆర్ఎస్ లో కొనసాగుతా లేదా అని చెప్పినప్పటికీ కూడా తాను ఎమ్మెల్యేగా పోటీ చేస్తానంటూ కూడా ఆయన ప్రకటించి సంచలనం సృష్టించారని చెప్పుకోవచ్చు. బీఆర్ఎస్ పార్టీ అలర్ట్ అయింది. సీఎం కేసీఆర్ కూడా అలర్ట్ అయ్యి ఏమంటే తుమ్మల నాగేశ్వరరావుని పార్టీలో ఉండేందుకు బుజ్జగింపులు చేస్తున్నట్లు సమాచారం అందుతుంది. ఆ నేపథ్యంలోనే ఆయన ట్రబుల్ షూటర్ గా పేరున్నటువంటి హరీష్ రావు ను రంగంలోకి దింపారు. తుమ్మలకు అనేక హామీలు ఇస్తున్నట్లు సమాచారం అందుతుంది. ఆయనకు రాజ్యసభ స్థానము లేదా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఢిల్లీ వ్యవహారాలన్నీ కూడా తుమ్మలకు అప్పజెప్పి పార్టీ బలోపేతం కోసం ఆయన ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తా ఉంది. ఈ అంశాలన్నీ కూడా హరీష్ రావు తోటి సమాచారం పంపినట్లు అందుతుంది. అయితే ఈ జరిగినటువంటి చర్చల్లో కొంత తుమ్మల కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తుంది. ఆయన పూర్తి స్థాయిలో దీనికి అంగీకరించే పరిస్థితులు కనిపిస్తున్నట్లు అర్థమవుతుంది. అయితే తుమ్మల నాగేశ్వరరావు పార్టీని వీడుతున్నారని గ్రహించినటువంటి కేసీఆర్ ఈ ఎత్తుగడలు వేసినట్లు తెలుస్తా ఉంది. అయితే ఒకవేళ తుమ్మల బీఆర్ఎస్ పార్టీని కనుక వీడితే ఆ పార్టీకి తీవ్రంగా నష్టం జరిగే అవకాశం కనిపిస్తా ఉంది. ఉమ్మడి ఖమ్మం 10 నియోజకవర్గాలలో కూడా తుమ్మలకు అనుచర గణం ఉంది. ఆయన 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో కొంత పార్టీకి నష్టం కలిగే అంశం అయితే కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే తుమ్మల పార్టీని వీడకుండా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవడం కోసం కేసీఆర్ ముందుకు కదులుతున్నట్లు సమాచారం అందుతుంది. అయితే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీని వీడినటువంటి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆ ఎఫెక్ట్ కొంత బీఆర్ఎస్ మీద పడిపోయింది. ఖమ్మం ఉమ్మడి 10 నియోజకవర్గాలలో కూడా కొంత ఆ పార్టీకి దెబ్బ తగిలిందని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు మళ్ళీ తుమ్మల నాగేశ్వరరావు కూడా పార్టీని వీడితే మాత్రం కొంత నష్టం జరిగే అవకాశం ఉంటుంది. రానున్న ఎన్నికలు అంటే 2-3 నెలల సమయం ఉంది. ఇప్పటికే అభ్యర్థుల ఎంపిక జరిగింది కనుక తుమ్మల కూడా పార్టీని వీడితే తీవ్రంగా నష్టం జరుగుతుంది. మనం అనుకున్నంత స్థాయిలో స్థానాలు అక్కడ గెలవలేమనేది కేసీఆర్ అంచనగా అందుకనే అని పార్టీలోకి ఉండే విధంగానే కృషి చేస్తున్నట్లు తెలుస్తా ఉంది. అటు రాజ్యసభ స్థానంతో పాటు ఢిల్లీ కార్యక్రమాలకు సంబంధించి పార్టీ కార్యక్రమాలకు సంబంధించి వ్యవహారాలు అప్పగించే బాధ్యత చూసుకోవాలని చెప్పినట్లు తెలుస్తా ఉంది. అయితే అంతకుముందు ఆ బాధ్యతలు కొనసాగిస్తున్నటువంటి కేశవరావుని పక్కకు తప్పించి ఆ స్థానంలో తుమ్మల నాగేశ్వరరావుని పెట్టే విధంగా కూడా కేసీఆర్ ఆలోచన చేస్తున్నారు. అయితే ఇవి ఎంతవరకు తుమ్మల స్వీకరిస్తాడనేది చూడాలి. ఎందుకంటే ఆయన నామినేటెడ్ పోస్టులకు సంబంధించి ఎప్పుడు పెద్దగా ఆసక్తి చూపలేదు. గతంలో కూడా ఎమ్మెల్సీ ఇచ్చి సీఎం మినిస్టర్ చేసినటువంటి సందర్భంలో చాలా సందర్భాలలో తనకు నామినేటెడ్ పోస్టులు పెద్దగా ఆసక్తి లేవు, తను ప్రజాక్షేత్రంలోనే ఉండాలనేది ఆయన ఆలోచన. ఆ సందర్భంలోనే చాలా సందర్భాలలో ఆయన మాటలు చెప్పినటువంటి క్రమంలో మళ్ళీ ఇప్పుడు
చర్చలకు ఆయన అంగీకరిస్తారా అనేది చూడాలి. ఇప్పటికే తుమ్మల నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని ప్రకటించినటువంటి నేపథ్యంలో ఆ చర్చలకు ఆయన ఓకే చెప్తారా లేదా అనేది ఆయన కార్యకర్తలు కూడా ఆసక్తిగా గమనిస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనా బీఆర్ఎస్ కు ఖమ్మం జిల్లాలో నష్టం జరగకుండా కేసీఆర్ రంగంలోకి దిగారని చెప్పుకోవచ్చు. మరి 2-3 రోజులలో కూడా ఈ అంశం మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. అటు పొంగులేటి ఇటు తుమ్మల ఇద్దరు కూడా పార్టీని వీడడం వల్ల పార్టీకి అయితే కొంత నష్టం జరిగే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. తుమ్మల పార్టీ నుంచి పోకుండా అయితే కేసీఆర్ ప్రయత్నాలు కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు స్పందన. రైట్, థ్యాంక్ యూ అఖిల్.